కాసేపట్లో తెలంగాణ సీఎం పేరు ప్రకటించబోతున్నారు ఖర్గే తెలంగాణ సిఎల్పి నేత ఎంపికపై ఢిల్లీలో కసరత్తు కొనసాగుతోంది సీఎం ని ప్రకటించే వరకు హోటల్లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారు రాత్రి 8 ఇంటికి కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్త చక్కర్లు కొడుతోంది రాజభవనంలో దీనికి సంబంధించి ప్రమాణ స్వీకార ఏర్పాటు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది सीएलपी नेता एंपिक बाध्यतनु एआईसीसी अध्यक्षुडु मल्लिकार्जुन खर्गे अप्पगिंचिंदि तेलंगाण कांग्रेस पार्टी 40 निमिषाल पाटु सागिन सीएलपी समावेशंलो एकवाक्य तीर्मानान्नि ढिल्लीकि पंपिंचारु परिशीलकुलु पीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी चेसिन एकवाक्य तीर्मानान्नि भट्टि उत्तम सहा 10 मंदि एम्मेल्येलु बलपरिचारु ఢిల్లీ నుంచి కాసేపట్లో నిర్ణయం వెలువడనుంది సిఎల్పి సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులుగా డికే శివకుమార్ తో పాటు దీప్దాస్ మున్షి జార్జ్ అజయ్ మురళీధరన్ హాజరయ్యారు కానీ నాకు చాలా నచ్చింది స్టెబిలైజర్ ఖర్చు ఇది టాప్ ఎండ్ ఎల్ఈడి టీవీ స్టెబిలైజర్ అవసరమే లేదు అవునా అయితే దీని అవసరం పడుతుంది ఇంత ఖరీదైన టీవీ కొని స్టెబిలైజర్ తీసుకోరా అయితే భారం అంతా దేవుడిపైనే వేయాలిగా మరి ఓకే ఒక ఫ్లక్చువేషన్ ఖరీదైన మీ ఎల్ఈడి టీవీ పార్ట్స్ ను డ్యామేజ్ చేయగలదు దాన్ని సురక్షితంగా ఉంచుకోండి వీగార్డ్ స్టెబిలైజర్ తో వీగార్డ్ ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశామన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సిఎల్పి నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఇవ్వాలని ఎమ్మెల్యేలు చెప్పారన్నారు ఆ మేరకు ఈ సమావేశంలో తీర్మానం చేసినట్లు చెప్పారు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ అగస్తియా అందిస్తారు సిఎల్పి సమావేశం ముగిసింది సిఎల్పి సమావేశం అయిన తర్వాత డికే శివకుమార్ బయటికి వచ్చి బ్రీఫ్ చేశారు ఏం జరిగిందని ప్రస్తుతం అదంగి దయాకర్మంతో ఉన్నారు మీరు కూడా లోపల ఉన్నారు ఏం జరిగింది ఎమ్మెల్యేల అభిప్రాయం ఏంటి ఎందుకు ఢిల్లీ నిర్ణయాన్ని ఫైనల్ చేయాల్సి వచ్చింది ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఏక అభిప్రాయం ఉన్నది ఏఐసీసీ నిర్ణయాధికారం అయితే ఏ సమస్య ఉండదనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా కొంతమంది కొన్ని కొన్ని అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అది ఏఐసీసీకి చెప్తే ఇంకా పారదర్శకంగా ఉంటది అనే ఉద్దేశంతో ఉన్నారు డెఫినెట్గా ఒక లెటర్ సెండ్ చేసింది ఏఐసీసీకి వాళ్ళే నిర్ణయం తీసుకునేది కూడా అతి త్వరలోనే ఒక 2-3 గంటల్లోనే మీకు రావచ్చు 2-3 గంటల్లో సాధ్యం అవుతుంది ఎందుకంటే సాధారణంగా ఏఐసీసీకి పంపించి తర్వాత వాళ్ళు మాట్లాడి కన్సల్ట్ చేసి ఇదంతా ఉంటుంది కదా 2-3 ఆల్మోస్ట్ ఆల్ ఏకాభిప్రాయం వాళ్ళకు కూడా ఉన్నది కానీ ఉదయం బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా సపరేట్గా డికే శివకుమార్తో భేటీ అయ్యారు ఎవరి అభిప్రాయాలైనా చెప్పుకునే హక్కు ఉన్నది వినాల్సిన బాధ్యత కూడా ఏఐసీసీకి ఉంటుంది ఎట్ ద సేమ్ టైం వాళ్ళ డిమాండ్స్ను చెప్తారు చెప్పే విషయంలో వాళ్ళే అనుకూలమని అనుకుంటే దానికి కట్టుబడే నిర్ణయాలు ఉంటాయి కాబట్టి కాంట్రా లేదు అడగడంలో తప్పు లేదు అడిగిన దాన్ని మాత్రమే చర్చకు వస్తున్నది కానీ అడిగిన దానికి నిర్ణయం ఏందనేది ఇప్పుడు ఏఐసీసీ తీసుకోబోయే నిర్ణయం నేను అనుకుంటున్నా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఈగర్నెస్ వెనుక కారణం ఏంటంటే ఇమీడియట్గా ప్రజల్లో వచ్చిన ఈ మార్పు ఇమీడియట్గా తెలంగాణ సీఎంను కాంగ్రెస్ సీఎంను చూడాలనే ఉద్దేశంతో ఉన్నది కాబట్టి కొంతమందితో కూడిన క్యాబినెట్ ఈరోజు రేపు అయ్యే అవకాశం ఈరోజు రాజ్భవన్లో ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తున్నారు ప్రమాణ స్వీకారానికి టెంట్ సామాన్ అంతా కూడా లోపలి అంటే సో ఈరోజు రాత్రి ఈరోజు సాయంత్రం లోపు సాయంత్రం కానీ రాత్రి కానీ జరిగే అవకాశం అంటే వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్లో ఉండాల్సింది కాబట్టి పీసీసీ ఏఐసీసీ నుంచి కూడా ఒక హింట్ ఉంటుంది కాబట్టి అరేంజ్మెంట్స్ అనేవి ఉంటాయి ఈరోజు అయితే ఈరోజు కాకపోతే రేపైనా చేయాల్సిందే కదా మీ వ్యక్తిగత అభిప్రాయం ఏముంది నా వ్యక్తిగత అభిప్రాయం ఎప్పుడో చెప్పిన కదా నేను పొద్దుగాలనే చెప్పిన కదా రేవంత్ రెడ్డి గారు అయితే బాగుంటుందని చెప్పిన నేను దాంట్లో మెంబర్ అయితే నీతో మాట్లాడే అవకాశం లేకపోవు కానీ అందరూ అన్ని సభలు అన్నీ తానై ఉన్నాడు కాబట్టి తనే సీఎం అయితే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం అది దయాగారు చెప్తుంది ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లోపు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి సిఎల్పి నేత ఎంపిక జరుగుతుంది అనంతరం సిఎల్పి నిర్ణయాన్ని రాజ్భవన్కు తెలుపుతుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం వచ్చిన వెంటనే సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేయనున్నారు సంప్రదాయం ప్రకారం ఇప్పటికే గవర్నర్తో సమావేశమైన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు మరోవైపు ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే రాజ్భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు రాజ్భవన్ దగ్గర బందోబస్తును కూడా పెంచారు పోలీసులు